వనభాగ లక్ష్మి వచ్చే ప్రసక్తే ఉండదు తిరుపతి ఎంపీకి. వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టే మనిషే వస్తాడు, కానీ వేరే వాళ్ళు మాత్రం రారు. ఆయన చేసే పనుల తీరును బట్టి అందరికి బాగా నచ్చింది, మంచి పరిపాలన. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా కూడా అభివృద్ధి చేస్తాడు. ఆ నమ్మకాలు, గట్టి నమ్మకం జనాలలో గుండెల్లో ఆనిపోయి ఉంది. ఇది వచ్చే ప్రసక్తే లేదు టీడీపీ, అది కనుమరుగు అయిపోద్ది రాబోయే రోజుల్లో. ఇది ఖచ్చితం. వచ్చేది మాత్రం వైఎస్ఆర్సిపి గట్టి పోటీ చేసుకొని ఇంకొక పోటీ చేసుకుని మంత్రతంత్రాలు చేసుకున్నా రాదు. వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టే మనిషే వస్తాడు అక్కడ. ఇది మెజారిటీ ఎక్కువగా రావచ్చు, లేదంటే కొద్దిగా కూడా తగ్గొచ్చు. వచ్చేది మాత్రం అధికారం మాత్రం ఈ యొక్క 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత కూడా ఆయనే వస్తాడు. ఇది దీనికి ఏం మొహమాటం ఏం లేదు. ఆయన ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు తీసుకొస్తాడు. జనాలలో మాత్రం బాగా నాటుకోబోతుంది. ఇక స్కూల్ పిల్లలకు కూడా బాగా నాటుకోబోయింది. వాళ్ళకి ఇచ్చే పథకాలు కానీ, స్కూల్ బుక్లు కానీ, బ్యాగులు కానీ అన్నీ కూడా అన్నీ పిల్లలకు కూడా నాటుకోబోయింది. స్కూళ్ళల్లో కూడా రైతు భరోసా కానీ అన్నీ కూడా, డోక్రా మహిళలకు కానీ అందరికి కూడా ఏం లోటు చేయకుండా అందరికి ఇంకా 9 పథకాలు తెచ్చిగానే ఆయన చేశాడు. కాబట్టి ఇది తప్పకుండా వచ్చేది మాత్రం వైఎస్ఆర్సిపియే అక్కడ వచ్చేది. ఇక ఏ మాత్రం అయినా టీడీపీ ఎంపీ మాత్రం రాదు. వాలంటీర్లు కూడా చక్కగా పనిచేస్తున్నారు జనాలలో. ఏ టైంలో కావాలన్నా ఫోన్ చేసినా కానీ వచ్చి ప్రజలకి అందుబాటులో ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఏది కావాలంటే అది తీసుకొచ్చి అందిస్తుండ్రు. అది కూడా బాగానే చక్కగా పెట్టాడు. ఇంకా రేపు నెల నుంచి కూడా ఇంటింటికి బియ్యం కూడా ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేది మాత్రం వైఎస్ఆర్సిపి. ఇది మాత్రం మా మాటమే ఉండదు. సానుభూతి ఓట్లు రావు, వాళ్ళు కూడా ఎట్టే రావచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఆయన మీద ఒక దృష్టి పడిపోయింది. ఇటువంటి పాలన మనం పోగొట్టుకోకూడదని ఇది మాత్రం ఖచ్చితం. 18 ఏళ్ళ పాలన సంతృప్తిగానే ఉండరు. ఎవరు ఏమి లోటు లేకుండా ఇంకా ఏదన్నా అరాపోరా అందుకున్నా వాళ్ళకు కూడా అందుతాయి. ఇది మాత్రం గట్టి గ్యారంటీ. అదేమో మాట చెప్తే మాత్రం ఆయన మాట తప్పడు, కరెక్ట్గా మాత్రం చేస్తాడు. 30 ఏళ్ళు కూడా రావచ్చు ఆయన పెట్టే పథకాలను బట్టి. ఏం తొలగేలా, అవంతా బోగర్స్ మాటలు, బోగర్స్ వ్యాపారం. పడినోళ్ళు ఏదో చెప్తా ఉంటారండి, అలాంటప్పుడు మనం వాళ్ళ మాటలు ఏదన్నా దృష్టికి తీసుకుంటే కూడా ఇంకా మేము దానికి ఏం చేయలేము. మీడియా వాళ్ళు తీసుకుంటే అంటే తెలంగాణ, అది తెలంగాణ రాష్ట్రంలో మాకు సంబంధం లేదండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా ఉండేది ఆయనే. 30 ఏళ్ళ కాడి నుంచి కూడా వస్తాడు. ఈ సంక్షేమ పథకాలు మాత్రం అందరికి జనాల్లో నాటుకోపోయింది. బడి స్కూల్ పిల్లకాయలైతేమే అందరికి కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.